అలాగే మనకి విశ్లేషకులు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం ప్రసాద్ గారు. ఈ సోషల్ మీడియాలో అసహ్యకర పోస్టులకి సంబంధించి అందరూ కూడా దీని మీద అగేనిస్ట్గానే ఉండాలని చెప్పాలి. సామాన్య ప్రజలతో సహా వరుస అరెస్టులు జరుగుతున్నప్పటికీ కూడా దాని నుంచి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వైసీపీ తప్ప ప్రజానీకం దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ క్వశ్చన్ కూడా రావట్లేదు. అంటే ఎంత దారుణమైన పోస్టులు వారు పెట్టారు అనేది తెలియచ్చు. కాకపోతే దీనికి అండదండగా ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ గగ్గోలు పెడుతుంది, కోర్టులకు వెళ్తామంటున్నారు, అలాగే మేమున్నాము మీకెందుకు, మేము చూసుకుంటామంటూ జగన్ వెనకేసుకురావడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా అంటే వీటన్నిటిని కూడా ఒక కక్షపూరిత ధోరణిలాగా వారు చూపించే ప్రయత్నాన్ని, ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రసాద్ గారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్కారం అండి. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, వ్యక్తిత్వ హననం చాలా తప్పు. రెండోది ఏంటంటే ఆడపిల్లల పట్ల ఎలా పడితే అలా మాట్లాడడం, ఏది పడితే అది పోస్టింగ్లు పెట్టడం, వాళ్ళని మార్కింగ్లు చేయడం నేనైతే ఖచ్చితంగా అక్సెప్ట్ చేయను. ఎందుకంటే నాకు ట్విట్టర్ అకౌంట్ కానీ ఫేస్బుక్ కానీ నాకైతే లేవు, నేను ఎప్పుడు అలాంటి వాటిల్లో వెళ్ళను కూడా. నేను ఎందుకు వెళ్ళనంటే ఇంట్లో నాకు అమ్మ చెల్లి అందరూ ఉన్నారు. ఎవరికైనా సరే తల్లి విలువ చెల్లి అక్క విలువ తెలిసినోడు ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడో అప్పించి. రెండోది ఏంటంటే కొంతమంది పార్టీ సింపతైజర్స్ గా ఉంటారు, వాళ్ళ పార్టీలో సభ్యత్వాలు కూడా ఉండవు. ఉదాహరణకి ఈ బోరగడ్డ అనిల్ కానీ, బోరగడ్డ అనిల్ కి అయితే నేను కూడా బాధితుంది. పోస్ట్ నా మీద చాలా బూతులు తిడుతూ, నన్ను మా భార్యని మా అమ్మని అక్కని అందరినీ తిడుతూ పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. అంటే నేను అంటుంది ఏంటంటే దానికి నేను మళ్ళీ ప్రతిస్పందించి అతని మీద నేను ఒక వీడియో చేశాను. వాళ్ళ అమ్మగారు విలువ ఎలా ఉంటుందో అని తెలియజెప్తాను. నెక్స్ట్ అతను వచ్చి నాకు సారీ చెప్పాడు, దాని తర్వాత విషయం. కానీ నేను చెప్తుంది ఏంటంటే అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకునే నేచర్ ఎవరికైనా ఉంటుందంటే అది ఖచ్చితంగా అక్సెప్టబుల్ కాదు సమాజంలో. ఎందుకంటే నువ్వు మాట్లాడిన దానికి ఎప్పుడైతే కట్టుబడి లేవో అది ఎప్పుడు నాట్ టాలరబుల్. రెండోది ఇందాక అజయమూర్తి గారు చెప్తూ ఒకళ్ళు ప్రేరేపిస్తే అన్న దగ్గర నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమితులు ఒక పార్టీ అధినేతలుగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకుంటే వీళ్ళు కార్యకర్తలకి బూతులు తిట్టడం ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పినట్టు నేను ఖచ్చితంగా అక్సెప్ట్. ఎందుకంటే అలా గ్రీష్మ గారు ఆ రోజు తొడపట్టిన ఉదంతంలోనే ఆ రోజు స్టేజ్ మీద వాళ్ళ భావాలు ఎలా, మొహభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి పెద్దవాళ్ళందరూ చూడండి. అలాగే ఉమారెడ్డి వెంకటేశ్వరరావు గారు ఆ రోజు చెప్పిన తర్వాత కూడా ఎంతమంది యాక్సెప్ట్ చేశారో ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే ఒకరికి ఎవరో బుర్రలో ఒక పనికిమాలిన ఆలోచన వచ్చిందని మొత్తం అందరి మీద ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు జస్టిఫైడ్. నేను అరుణమ్మతో డిబేట్ లో తను డెప్యూటెంట్ గా ఉన్న దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఈ అమ్మాయిని చాలా మంది చాలా రకాలుగా హ్యూమిలియేట్ చేసిన తను ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే తను కట్టుబడిన సిద్ధాంతానికి, తను నమ్మిన సిద్ధాంతానికి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడడం వెనకాడదు ముందాడు. ఇంకోటి ఏంటంటే తనకి నచ్చని విషయం పార్టీ పరంగా కూడా ఉన్నవి కూడా మొహమాటం లేకుండా చెప్పే నేపథ్యం అరుణమ్మకు ఉంది. కాబట్టి కనుక్కోండి, నేను అంటుంది ఏంటంటే వ్యక్తులు భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే వాక్ స్వాతంత్రం అన్నవి రెండింటినీ ముడిపెట్టి తాళకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మలుచుకుని మాట్లాడదాం అంటే మాత్రం చాలా తప్పు. ఇప్పుడు ఈ శ్రీరెడ్డి గారు కానీ లేదంటే రామ్ గోపాల్ వర్మ కానీ లేదంటే పోసాని కృష్ణమురళి కానీ గతంలో పృథ్వీ గారు కానీ ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఈ జబర్దస్త్ నుంచి వచ్చిన యాక్ట్రెస్ కానీ వీళ్ళు పార్టీ పట్ల ఒక దాన్ని ఏమంటారంటే కన్సర్న్ అన్న నేపథ్యంతో వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మలుచుకుని ఎలా పడితే అలా మాట్లాడుకున్న దానికి పార్టీ ఓన్ చేసుకుంటుందా అంటే 99% పార్టీలు ఓన్ చేసుకో. ఎందుకు చేసుకో అంటే అది సంబంధం లేని విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రోజు సోషల్ మీడియాలో చూసుకుని వీళ్ళు బాగా తిట్టాడు, ఆయనకి ఏమో మెరిట్ ఇవ్వాలి, వీళ్ళు బాగా తిట్టలేదు, వీళ్ళకి బాగా మెరిట్ తగ్గించాడని ఆ కార్యక్రమాలు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న కార్యక్రమాల్లో ఒకసారి సోషల్ మీడియా వింగిన అసలు పట్టే పట్టించుకున్న పార్టీలు కూడా నాకు తెలుసు. ఇక్కడగా మీకు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం అన్న దానికి గత 10 సంవత్సరాలు బట్టి ఈ ప్రశాంత్ కిషోర్ అన్నాడు ఎప్పుడైతే రాజకీయాలకి సలహాదారులుగా దాపరించిన దగ్గర నుంచి మీరు గమనించుకోండి వ్యక్తిత్వ హననంతోనే పెద్ద పీఠం. ఇప్పుడు ఇవాళ మీరు అసెంబ్లీ సమావేశాలు చూడండి, పార్లమెంట్ సమావేశాలు కానీ ఎక్కడైనా చూడండి, జవహర్ లాల్ నెహ్రూని కించపరుస్తూ పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలు గత ముఖ్యమంత్రుల్ని అవహేళనలు చేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎవరో అతిథి కాదు దీంట్లో. ఇవాళ మీరు ఒక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఒక మనిషి యొక్క భావ వ్యక్తీకరణను పట్టుకుని ఎలా కావాలంటే అలా మాట్లాడుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఇప్పుడు స్పీకర్ చైర్ లో కూర్చుని అతను ఆపమని చెప్పాలి కానీ స్పీకర్ ఆపమని చెప్పకుండా ఎవరో మాట్లాడిన దానికి ఎవరికోడుకో ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రెండోది ఒక పరిస్థితుల్లో ఒక మనిషి బిహేవియర్ ఎలా ఉంటుందన్న దగ్గర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు,
ఇవాళ మీరు గమనించుకోండి, కొడాలి నాని కానీ, వంశీ కానీ, లేదంటే ఎవరెవరు ఏ విధంగా మాట్లాడిన జోగి రమేష్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళ ప్రజాబాహుళ్యంలో కన్సిడరేషన్స్ లేకుండా ఉన్నాయి. సో ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉన్న దగ్గర ప్రజలు చూసుకునే ఉన్నారు. 5 సంవత్సరాలు భరించిన తర్వాత ఏం చేస్తారు అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. కానీ మంచి వర్సెస్ చెడు అన్న దగ్గర చేసిన మంచి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇప్పుడు చూడండి, కరవాడు పాలలో ఒక ఉప్పుకల్ వేస్తే ఎలా ఇదవుతుందో. వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోండి, తెలుగుదేశం పార్టీ తీసుకోండి, 40-43 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఐటీడీపీ అన్న దాంతో అవమానాలు ఎదుర్కొంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకోండి, కంటిన్యూస్ గా వాళ్ళు చేస్తున్న పనులు ఏ మంచో చెడో 98% సక్సెస్ రేషియో చూసారు సంక్షేమ పథకాల దగ్గర. భాష మీద కంట్రోల్ లేకుండా ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడిన దానికి ఇవాళ ఆ పార్టీకి వచ్చిన పరిస్థితి చూడండి. అంచేత వ్యక్తులు వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వ్యక్తిత్వ హరణం కాకుండా వ్యక్తులు వ్యక్తులుగా మలిచినంత కాలం ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎవరికి రాదు. రెండోది, ఒక పార్టీ ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరును కనుక అది పార్టీకి మైలేజ్ వస్తుందా రావట్లేదా అన్న దగ్గర ప్రజా యొక్క భావాన్ని పసిగట్టి అక్కడికక్కడ మొదట్లోనే చుంచకపోతే మాత్రం దాని ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ప్రసాద్ గారు గతంలో ఎలా నడిచింది అంటే, ఇప్పుడు మంచి చెప్తే అంత తొందరగా వెళ్ళదు కాబట్టి మన అపోజిషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లినా కానీ లేకపోతే గట్టిగా తిట్టినా కానీ అవి వెంటనే వైరల్ అయిపోతాయి, ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోతే సింగిల్ నైట్లో మేము ఫేమస్ అవ్వచ్చు అన్న స్ట్రాటజీని అయితే చాలా స్పష్టంగా గత ప్రభుత్వం అయితే ఫాలో అయిందని అనిపిస్తుందా లేదా అంటారా? ప్రత్యక్ష రాజకీయాలు నేనైతే ఆల్మోస్ట్ నేను 25-30 సంవత్సరాలు బట్టి బ్రహ్మాండంగా ఫాలో అవుతూ ఉన్నాను. ఇప్పుడు ఇదే ఎన్టీ రామారావు గారికి మనందరం ఇలా నెత్తిమీద పెట్టుకునే భగవంతుడి సమానంతో ఆయన 1983 పార్టీ పెట్టినప్పుడు ఇమీడియట్ గా ఆయన పదవిచ్యుతులు అయిన దగ్గర నుంచి ఇదే మీడియా, అప్పుడు ఇంకా సోషల్ మీడియా లేదు, టీవీలు కూడా లేవు, ఒక ఈనాడు పేపర్ లాంటిది కనుక మీ రాజ్యంతో గమనించగలిగితే ఆయన ఒంటి మీద నూలు పోగు లేకుండా బట్టలు వేసిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. సో అది ఎవరికి అతీతం కాదమ్మా, ఎవరు ఇవ్వాలని నేను వచ్చి శుద్ధుల్లాగా శుద్ధ కబుర్లు చెప్తానంటే కుదరదు. మనం నియమావళి ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక ఎప్పుడైతే మనం విజ్ఞత విచక్షణ కోల్పోతామో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎవరైనా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎన్డీఏ కూటమిలో ఇవాళ తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ మీద ఆ రోజు తెలుగుదేశం చేసిన వ్యాఖ్యలు ఇందాక మూర్తి గారు సమర్థించుకుంటూ ఏదో మాట్లాడుతున్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కనుక చూస్తే పచ్చ మీడియా అన్నారు. పచ్చ మీడియాలో మీరు చెప్పిన ఎన్టీవీ టీవీ నేను లేవు, పచ్చ మీడియా అంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ మనం ఇవాళ ఒక పార్టీతో పొత్తులో ఉన్నాం కాబట్టి బాగుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనకు చెల్లుతుంది అనుకోవడం ఎంతవరకు వాస్తవం అన్నది మనకి మనమే ప్రశ్నించు. రెండోది ఏంటంటే వ్యక్తిత్వ హనాల్లో ఇవాళ ఎవరో అతీతం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ప్రతి ఒక్కరు హ్యూమిలేట్ చేయడంలో 10 మెట్లు ముందు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఇవాళ నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చాలా సార్లు నేను క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయనకి యాక్సెప్టెన్స్ లేకుండా ప్రజా సమస్యలను వేలెత్తి చూపించే నేపథ్యం వర్సెస్ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఆయనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఇవాళ ఆయన వేలెత్తి చూపిస్తే అది సందర్భం సముచితం అని చెప్తాను. ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతాను అన్నది ప్రశ్న. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇప్పుడు మీడియా వ్యవస్థలు చూద్దాం, గతంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు లేదంటే శ్రీ అనే పదంతో సంబోధించే దగ్గర ఇవాళ మొత్తం మీడియా హౌసెస్ అని నేషనల్ మీడియా తీసుకోండి ఏదైనా సరే వ్యక్తి పేరు మాత్రం పిలుస్తారు, గౌరవం అనేది ఇవ్వడం మానేశారు. దీనికన్నా నెక్స్ట్ లెవెల్, దానికన్నా డిజిటల్ మీడియా సోషల్ మీడియా కింద స్థాయిలో ఉన్నాయి కాబట్టి మంచి మర్యాద విచక్షణ కూడా కోల్పోతున్నాయి. కాబట్టి చూసుకోండి 99% మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్ ఏదైతే ఉన్నాయో టాప్ హౌసెస్ అన్ని చూసుకోండి వ్యక్తి పేరు మాత్రమే సంబోధిస్తారు అంతే, గారు కానీ శ్రీ కానీ అన్నది ఉండే ఉండదు. రేరెస్ట్ గా ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యక్రమానికి అడ్రస్ చేసే దగ్గర గౌరవనీయులు ముఖ్యమంత్రి అని మొదలెట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లేదా రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ వయసులు ఏంటి, వాళ్ళ స్టేచర్లు ఏంటి అన్నది అందరూ మర్చిపోయాం. సో ఇది ఎవరు కవరు మట్టుగా ఆపాదించుకుని మంచి మర్యాద విషయంలో మన విచక్షణ మనం కోల్పోయి ఇప్పుడు మూర్తి గారు సేపు మాట్లాడారు కదా, ఆయన వైఎస్ఆర్సీపీలో ఒక టాస్క్ ఇస్తారు తిట్టమని అంటే ఆ టాస్క్ ఇచ్చినంత సేపు పనిచేసి వాళ్ళు మీరు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కాబట్టి అన్న దగ్గర మాట్లాడితే మొదటి రోజు మీరు ఎక్స్పోజ్ చేయాలా, ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడట్లే. ఇలాంటి విషయాల్లో ఎవరైనా సరే ఇప్పుడు నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జరుగుతుందంటే నేనే ఖండిస్తాను. ఓకే ప్రసాద్ గారు ఒక్క